మన దేశంలో స్పెషాలిటీ ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ మందులు తయారు చేసేటువంటిది లేదా మన అలోపతిలోనూ వీటిని అంటుంటాం కదా వీటిని ఇంగ్లీష్ మందులే అంటుంటాం వాటిని తయారు చేసే సంస్థలు ఎప్పుడు ఎదుగుతుంటాయో అది పక్క దేశాల నాశనం చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎదువరకు హైడ్రోక్లోరోక్విన్ కనుక బల్క్ డ్రగ్ అన్నటువంటి పేరుతో అమెరికా నిషేధించి మొన్న అవసరమైన టైంలో అది అర్జెంటుగా ఉత్పత్తి చేయమంటూ భారత్ మీద ఒత్తిడి తెచ్చి చేయకపోతే మీతో గొడవలు పెట్టుకుంటామని చెప్పినటువంటి ట్రంప్ ఆ తర్వాత అవి రిలీజ్ అయ్యాక వాళ్ళ అవసరాలు తీరిపోగానే అదే తరహా మెడిసిన్ వాళ్ళ దగ్గర ఉత్పత్తి అవ్వగాని మళ్ళీ దీని మీద రిస్ట్రిక్షన్ పెట్టినటువంటి అంటే మనల్ని అలా వాడుకుంటా ఉంటుంటారు వాళ్ళు అయితే ఈ దేశపు మెడిసిన్స్నేమో ఎక్కడోళ్ళే ఇబ్బంది పెడుతుంటారు పతంజలి ఇంతకుముందు ఎలా సఫర్ అయిందనేది తెలుసు ఆ పేరుకి సంబంధించి ఇప్పుడు అదే పేరుకి సంబంధించి మరొక కొత్త సమస్య వచ్చింది పది లక్షల పెనాల్టీ పడింది పతంజలికి ఈ దఫా అయితే ఆ టైప్లో కాకుండా పేరుకు సంబంధించి వచ్చినటువంటి గొడవ మద్రాస్ హైకోర్టులో కరోనిల్ బ్రాండ్ పేరు మాదే అర్దు అర్దురా ఇంజనీరింగ్ ప్రైవేట్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఈ వేసింది కరోనిల్ అనేటువంటి పేరు మా బ్రాండ్ది పంతొమ్మిది వందల తొంభై మూడులో రిజిస్టర్ చేయించుకున్నాం రెండు వేల ఇరవై ఏడు వరకు ఆ బ్రాండ్ని ఎవరు వాడకూడదని మేము అప్పట్లోనే చెప్పాం పతంజలి సంస్థ ఇప్పుడు ఆ పేరు వాడుకుంది కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోవాలని రిజిస్టర్ బ్రాండ్ నేమ్ని పతంజలి ఎలా వాడుకుంటుందని అడిగినటువంటి కోర్టు కరోనిన్ పేరుని తొలగించమని పతంజలిని ఆదేశించింది అంతేకాదు కరోనిల్ మెడిసిన్ని కరోనా వైరస్ తగ్గిస్తుందని చెప్పి ప్రచారం చేస్తున్నందుకు గానీ పతంజలి సంస్థకి పది లక్షల రూపాయలు జరిమానా విధించింది ఇప్పుడు పారాసిటమాల్తో కరోనా తగ్గిపోతుంది లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అనేటువంటిది ఎవరు చెప్తున్నారు ఇప్పుడు అసలు కరోనాకి మందు ఉందా కరో అనేటువంటిది ఈ దగ్గులు ఈ మందులు లాంటిదే అది రెండు మూడింటి సమ్మేళనం అది వాడుతున్నారా లేదా అనేటువంటిది కాదు దాన్ని ముందు ఇక్కడ మన దేశంలో మెడిసిన్ అంటే మనకి చాలా వీక్ చీఫ్ ఇప్పుడు మన ఆవిరి పడితేనే చాలా మంది బాగుపడ్డారు అట్లాగే మన పోషకాహారాలు తినటం ద్వారానే బాగుపడ్డారు కానీ ఇక్కడ మనకు అది పట్టదు నచ్చదు మన దాన్ని మనమే జడగొట్టుకోవాలి ఇంకోటి ఓ ఇంజనీరింగ్ కంపెనీ తయారు చేసుకున్నటువంటి ఉత్పత్తి అంటే వాడు ఏ ఎక్విప్మెంట్కో పెట్టుకుంటాడు మందుకు ఆ పేరు పెట్టినందుకు వాళ్ళు కేసు వేయడం వీళ్ళు ఎట్లాంటివి తీసుకోవడం అనేటువంటిది చర్చనీయాంశం అవుతుంది ఇప్పుడు దాని మీద అప్పీల్కి వెళ్ళడానికి పతంజలి రెడీ అవుతుంది